తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో 56 గిరిజన గ్రామాలను ఐటిటిఏలో విలీనం చేయాలని డీజీపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నారు. నియోజకవర్గంలో గిరిజన గ్రామాల్లో ఉన్న గిరిజనులను మోసం చేసి అధికారులు పంచాయతీల్లో తీర్మానాలు చేయడంపై రవికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులను మోసం చేసి దొంగ తీర్మానాలు చేసిన పత్రాలను రవికిరణ్ మీడియాకు విడుదల చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి గిరిజన గ్రామాల్లో ఉన్న గిరిజన వాసులు ఐటిడిఏలో కలపాలని పోరాటం చేస్తే ప్రస్తుత ఎమ్మెల్యే ఒత్తిడితో పంచాయతీల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహించకుండా తీర్మానాలు చేసి గిరిజన చట్టాలకు అధికారులు తూట్లు పొడిచారని అన్నారు. గిరిజనులను మోసం చేస్తున్న అధికారులపై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని రవికిరణ్ డిమాండ్ చేశారు. అమాయక గిరిజనులను మోసం చేస్తే అధికారులకు సైతం శిక్షలు తప్పవని రవికిరణ్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ దొంగ తీర్మానాలను రద్దు చేసి దీనికి కారణమైన అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి శిక్షించాలని రవికిరణ్ డిమాండ్ చేశారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంత అభివృద్ధికి గిరి పుత్రుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రాంట్ రూపంలో ఇస్తూ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ ఐటీడీఏ వ్యవస్థని ఏర్పాటు చేసి గత దశాబ్దాలుగా గిరిజనుల యొక్క అభివృద్ధికి చిత్తశుద్ధి కృషి చేస్తారు. అయితే ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ చాలా గ్రామాలు ఇప్పటికి కూడా ఐటీడీఏ వ్యవస్థలో వెళ్ళక మరి గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే మీ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలని ఐటీడీఏలో విలీనం చేయాలి, తగినటువంటి తీర్మానాలు చేయాలని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఏదైతే రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లోని గిరిజన గ్రామాలని గుర్తించి ఆ యొక్క గ్రామాల్లో పంచాయతీ తీర్మానం ఐటీడీఏలో విలీనం చేసే విధంగా పంచాయతీ తీర్మానం చేసి పంపమన్నారు. అయితే దురదృష్టవశాత్తు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో 3 మండలాలు, శంఖవరం, ప్రత్తిపాడు, అలాగే రౌత్రపూడి మండలాలు, ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి 56 గ్రామాలు గిరిజన గ్రామాల్లో అయితే దశాబ్దాలుగా గ్రామస్తులు గిరిపుత్రులు అడుగుతున్నారు మమ్మల్ని ఐటీడీఏలో విలీనం చేయండి, ఇక్కడ మాకు సౌకర్యాలు సరిగ్గా లేవని చెప్పి అడుగుతున్నప్పటికీ అయితే అక్కడ స్థానిక శాసనసభ్యుల యొక్క ఒత్తిడి కారణంగా అక్కడ పంచాయతీ అధికారులు కావచ్చు, మండల అధికారులు కావచ్చు, కిందటి నెల 27 తారీఖు మరి ఆ యొక్క 56 గ్రామాలకు సంబంధించి తప్పుడు తీర్మానాలు దొంగ తీర్మానాలు చేశారు. ఏమంటే ఈ యొక్క గ్రామాల యొక్క విలీనం ఐటీడీఏలో చేయటానికి గ్రామస్తులు సిద్ధంగా లేరు అంటూ తప్పుడు తీర్మానాలు దొంగ తీర్మానాలు చేశారు. ఇది చట్ట వ్యతిరేకం, అధికారులు చట్టానికి అతీతం కాదు, అధికారుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి. నేను